భీమిలీ మెజారిటీ రాష్ట్రానికే రికార్డు కావాలి. ఎన్నికల ప్రచారంలో జనస్పందన విజయోత్సవాన్ని తలపిస్తుందన్న కూటమి అభ్యర్థి గంట. భీమిలీ మెజారిటీ ఈ రాష్ట్రానికే రికార్డు కావాలని కూటమి అభ్యర్థి గంట శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో జనస్పందన విజయోత్సవాన్ని తలపిస్తుందని చెప్పారు. భీమిలీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గంట శ్రీనివాసరావు జెట్ స్పీడ్తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో ఆయనాడ, సత్యనారాయణపురం, గెడ్డపేట, ఆర్ వెంకటాపురం, బీఆర్ తాళ్లవలస, బుద్దివలస, కోరాడ, రౌతలపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ గజమాలలతో క్రేన్ సాయంతో ఆయన్ను సన్మానించారు. అడుగడుగున హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఆయనాడ జంక్షన్లో గంటకు గజమాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. గంట రోడ్ షోకు విశేషమైన స్పందన లభించింది. మోడీ, చంద్రబాబు, పవన్ల కాంబినేషన్లో జెట్ స్పీడ్లో రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని భీమిలీ కూటమి అభ్యర్థి గంట శ్రీనివాసరావు అన్నారు. 2014 ఎన్నికల్లో 37,000 మెజారిటీతో గెలిచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించానని గుర్తు చేశారు. 2014 నుంచి 19 వరకు ఈ అభివృద్ధిని గుర్తు చేసుకుని తనకు అఖండ మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. బీఆర్ తాళ్లవలసలోని ఈనాం భూములు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాతావరణంలో అపూర్వంగా స్వాగతం పలికి మంగళహారతులు ఇస్తూ పూలవర్షం కురిపిస్తూ మీరు చూపించిన ఆదరణ అభిమానం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని చెప్పి మీ అందరూ కూడా బాగా చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మన రామనాయుడు గారు అలాగే శ్రీనోయులు మాట్లాడినట్టుగా నాకైతే ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, ఇది ఎన్నికల ఓట్లు అడిగే ప్రచారం లాగలేదు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విజయం సాధించిన తర్వాత గ్రామంలోకి వస్తే ఒక విజయోత్సవానికి ఎలాంటి ఉత్సాహం కనిపిస్తూ ఉందో అలాంటి ఉత్సాహం ప్రతి ఒక్కరు మొక్కలు కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇందాక మన అనిల్ చెప్పినట్టుగా ఈ ఎన్నిక ఆల్రెడీ మన అయిపోయింది, మనం గెలవడం జరిగిపోయింది. అయితే మన లక్ష్యం అంతా కూడా ఈ రాష్ట్రంలోనే ఒక భారీ మెజార్టీ దిశగా భీమిలిలో రావాలి, రాష్ట్రం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా ఆ మెజార్టీ ఉండాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఇది తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, ఇక్కడ ఒక పక్క చరిష్మా ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ గారు మనకు మద్దతుగా ఉన్నారు, మరోపక్క ఈ భారతదేశమే గర్వించదగ్గ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ మనతో పాటు ఉంది. మరి ముగ్గురం కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మన భరత్ పోటీ చేస్తా ఉన్నాం. రేపు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎంపీని గెలిపించండి. తప్పకుండా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ గ్రామానికి ఏమేమి కావాలో అన్నీ కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పిన కూడా మీకు నేను మనా చేస్తా ఉన్నాం. స్వర్గీయ పాపారావు ఈ గ్రామంలో ఉండేవాడు, ఆ రోజు మొత్తం నాయకత్వం వహించి బ్రహ్మాండంగా ఈ గ్రామాల్లో కూడా మనకు ఆ రోజు ప్రచారం చేసి మంచి భారీ మెజారిటీతో ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవడంలో మీ ఆయనాడ గ్రామ పంచాయతీ కూడా చాలా కృషి ఉంది. ఆ రోజు దాదాపు 38,000 మెజార్టీ భీమిలో ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీతో మీరు ఆ రోజు గెలిపిస్తే మీ మెజార్టీ చూసిన తర్వాత రాష్ట్రంలో కూడా మంత్రివర్గంలో కీలకమైన విద్యాశాఖ ఆ రోజు చంద్రబాబు గారు మనకు అప్పగించారు. మరి 5 సంవత్సరాలు కూడా ఈ భీమిలిలో ఏదైతే కార్యక్రమాలు చేసామో నేను మీకు వేరేగా చెప్పనవసరం లేదు, మీ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడే అనిల్ చెప్పాడు, ముఖ్యంగా ఏదైతే మనం వచ్చిన రహదారి రోడ్డు, ఈ రోడ్డు అతి ప్రధానం అని చెప్పాడు. తప్పకుండా దాంతోపాటు మిగతా మీ గ్రామ సమస్యలు ఏమున్నాయో అవన్నీ ఎలాగూ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మీ గ్రామం వస్తాం, విజయోత్సవంలో పాల్పంచుకుంటాం, అప్పుడు ఒక మొత్తం రోజు మొత్తం మీతో ఉండి మీరు పెట్టే భోజనం కూడా తిని మీ అందరితో మాట్లాడి పెద్దలతో పిల్లలతోటి. గంట శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగింది. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.